రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు దేవయ్య మాట్లాడుతూ, సహజ వనరులను కొంతమంది బడాబాబులు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సహజ వనరులను ధ్వంసం చేస్తున్న వారిపై చట్టరీత్యా క్రిమినల్ కేసులు పీడియాక్ట్ పెట్టి నివారించాలని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందనగిరి గోపాల్, రాష్ట్ర కోశాధికారి వాసం మల్లేష్ యాదవ్, ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బూర మల్లేశంగౌడ్, వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.